सो व्हाट्सएप लेजेंड्स वेलकम बैक टू माय चैनल। सो ई रोजु मनम ई मीन ट्यूटोरियल एंटे लाइक इप्पुडु इदुंदी कदा इलेक्ट्रो हाइपोथेसिस। सो दीन्नि एट्ला डिफीट चेयाले। सो मैक्सिमम मीकु मीरु स्टार्टर्स अयिते इप्पुडु लाइक डोइनो ची डोइनो कादु आमे वाळ्ळु लाइक ओक क्यारेक्टर अयिते फ्रीगा वस्तुंदि मीकु ईवेंट्लो लाइक ईमा बेडो। सो ईमनि मीरु असेंड चेयालन्नानु मीकु कावाल्सिंदि ఎలక్ట్రో ప్యాలెట్స్ సంథింగ్ ఉంటాయి, ఎలక్ట్రో ప్లేట్స్. సో అవి మీకు ఎక్కడి నుండి వస్తాయంటే లైక్ ఇది ఎలక్ట్రో హైపోథెసిస్ నుండి వస్తుంది. సో పేరు ఒకవేళ తప్పుగా తీసుకుంటే వదిలేసేయండి, పట్టించుకోవద్దు. ఎలక్ట్రో క్యూబ్ అనుకోండి సింపుల్గా. సో దీన్ని చంపుతూనే మీకు వస్తుంది క్యారెక్టర్. ఒకవేళ మీరు ఇన్నజుమా ఓపెన్ చేసినా ఆడుతున్నారు బట్ మీకు కొన్ని ట్రిక్స్ కావాలి, టిప్స్ కావాలి, ఈజీగా కిల్ చేయాలి దీన్ని, ఈజీగా రివర్స్ ఎండ్ చేయాలంటే, సో దాని గురించి ఈ వీడియోని అయితే చేస్తున్నా. సో ఫస్ట్ దీని వీక్నెస్ ఏంటంటే కైరో, ఎలక్ట్రోకి కైరో అండ్ పైరో ఓవర్లోడ్ చేస్తుంది. సో ఇప్పుడు వచ్చేసి మనకి ఒక బో క్యారెక్టర్ కావాలి. అది మీ దగ్గర పైరోది ఉన్నా ఏం కాదు, ఎలక్ట్రోది కైరోది ఉన్నా ఏం కాదు, అంటే ఐస్ది ఉన్న ఏం కాదు, ఫైర్ది ఉన్న ఏం కాదు, లైక్ ఎంబర్ ఫ్రీ టు ప్లే ఎంబర్. సో నేను డాయినా తీసుకున్నా. ఇప్పుడు నేను కాజుహా ప్లేస్లో ఈమని తీసుకుంటున్నా, రోజారియా. సో ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు నా లెవెల్ 60 ఉంది, అది వచ్చేసి మ్యాక్సిమం 72 సంథింగ్ ఉంటుంది. లైక్ ఇక్కడ మీరు చూడొచ్చు 72 ఉంది, 60 ఉంది, మ్యాక్సిమం వచ్చేసి 12 లెవెల్ డిఫరెన్సెస్. సో వీక్ కాదా క్యారెక్టర్ అనుకోవచ్చు. మీరు ఎలిమెంటల్ రియాక్షన్స్ కరెక్ట్గా యూజ్ చేస్తే ఏ క్యారెక్టర్ వీక్ ఉండదు. ఓకే, అండ్ ఆర్టిఫాక్ట్స్ లైక్ నా లాస్ట్ వీడియోలో చూడొచ్చు, మెయిన్ మీరు క్రిట్ డ్యామేజ్ క్రిట్ రేట్ ఉంటే మీ ఆర్టిఫాక్ట్ సబ్స్టెట్స్లో ఏ క్యారెక్టర్ వీక్ అయితే ఉండదు, లెవెల్ తక్కువ ఉన్నా అని మ్యాక్సిమం వీక్ ఉండదు. సో ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. సో కొంచెం లేట్ అయితే అయింది ఈ మది. మీరు ఎలిమెంటల్ రియాక్షన్స్ అయితే మెయిన్ ఇంపార్టెంట్ ఇందులో. అండ్ మోర్ ఓవర్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇది ఓపెనింగ్ ఇస్తుంది మనకి లైక్ ఇట్లా. ఒక మీరు చాంగ్యున్ యూజ్ చేసినా ఇక్కడ ఏం ప్రాబ్లం అయితే ఉండదు. నా ఒపీనియన్ ఇంకా చాంగ్యున్ ఇంకా బెస్టే ఉంటాడు, ఎందుకంటే కైరో ఇస్తాడు కాబట్టి, లైక్ మెయిన్ డిపిఎస్కి కూడా కైరో ఇచ్చేస్తాడు. సో అది బెస్టే. రైట్, ఇది ఓపెనింగ్ ఇంకొకటి. సో మీరు ఒక్కొక్కసారి కొట్టినా కొట్టకున్నా లైక్ అది కింద పడిపోతుంది. మ్యాక్సిమం మీరు ఒకవేళ అడ్వాంటేజ్ తీసుకుంటే దాని అడ్వాంటేజ్ తీసుకోండి కోర్ని అటాక్ చేసి. అండ్ ఇక్కడ మీరు ఎంత ఎస్కేప్ అయితే అంత మంచిది, ఎందుకంటే ఇది బ్లాస్ట్ అవుతుంది మనకు టచ్ కాగానే. ఇది ఎండింగ్కి వచ్చేసి మళ్ళీ ఇవి ఏవైనా క్యూబ్స్ ఎండింగ్కి వచ్చేసరి సాలిడ్ అటాక్ అయితే చేస్తుంది, అదొకటి ఇంకోటి గుర్తు పెట్టుకోవాలి ఫస్ట్. లైక్ ఫస్ట్ రీజనరేట్ కాగానే. సో ఇప్పుడు ఇది అసలైనది. Nice and spicy.
ఇది అన్ని ప్రిజమ్స్ని అన్నిటిని ఒకటేసారి అటాక్ చేస్తే బెస్ట్ ఉంటుంది. ఒకవేళ మీరు ఒక్కటి లేట్ చేసిన మళ్ళీ ఒకసారి ఫైట్ చేయాల్సి వస్తుంది. ఫైట్ చేసినప్పుడు డిసడ్వాంటేజ్ ఏంటంటే ఈసారి ఏదైతే అటాక్స్ మిస్ చేసిందో లైక్ స్లాప్ అటాక్ ఐ మీన్ స్లామ్ అటాక్ అండ్ క్లాప్ అటాక్ అది కంపల్సరీ మన మీదకి వచ్చేటట్టు ట్రై చేస్తుంది అది. సో అక్కడ మీకు డిసడ్వాంటేజ్ అయిపోతుంది, బట్ మేబీ మీరు మేనేజ్ చేసేవచ్చు అక్కడ. సారీ వాట్స్ లైక్ ఐ సైడ్ ఇవి మీకు యూజ్ అవుతాయి. లైట్నింగ్ ప్రిజం అంట, సో ఎలక్ట్రో ప్లేట్స్ అన్న, సో అది ఇది ఒకటి. అండ్ ఒక 5-స్టార్ క్యారెక్టర్ వస్తుంది, ఐ మీన్ ఆర్టిఫాక్ట్ వస్తుంది. సో ఇట్లా ఎనిమో డ్యామేజ్ లైక్ లాస్ట్ వీడియో చెప్పినట్టు మీకు యూజ్ అవుతాయి. అండ్ కొన్ని వేరే ఆర్టిఫాక్ట్స్ కూడా వస్తాయి, మీరు యూజ్ చేసుకోవచ్చు మీ క్యారెక్టర్ని బట్టి. సో ఒకవేళ మిస్ అయ్యి ఉంటే లాస్ట్ వీడియో చూడండి ఆర్టిఫాక్ట్స్ గురించి. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. బై బై.